ఈరోజు మన ఛానల్లో కవులలు ఎలా పుడతారు, హౌ ట్విన్స్ ఆర్ బార్న్ అనే దాని గురించి మాట్లాడుతున్నాం. సో చాలామంది ఫ్రీక్వెంట్గా అడుగుతుండే డౌట్ అది. సో ఈ మధ్య చూసాం ఒక ఆఫ్రికన్ ఉమెన్ 10 మందికి జన్మనిచ్చిందని, అట్లా ఇంతకుముందు ఒకే మహిళకి 8 మంది పిల్లలని, 7 మందిని ఇట్లా చెప్తూ ఉంటారు. సో జనరల్గా ఎప్పుడైనా సరే పార్చులేషన్ డెలివరీ అయినప్పుడు ఒకళ్ళే పుట్టడం అనేది మనం తరచుగా చూసేటువంటి న్యాచురల్ బర్త్ అలా ఉండేది. కానీ ఏదైతే ఉన్నాయో అబ్నార్మల్గా ఈ యొక్క పాస్చురేషన్ యొక్క డెలివరీలు జరిగినప్పుడు అది న్యూస్ పేపర్లో వస్తూ ఉంటుంది. ఇది వచ్చినప్పుడల్లా చాలామందికి డౌట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. దాని గురించి ఈరోజు ఎలా అనేది చూద్దాం. ఒకటి, రెండు, మన ఛానల్లో చేసే నీట్ ఆబ్జెక్ట్ అనేది, సో నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ క్రియేట్ చేశాను. ఆ పేజ్లో మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ టాపిక్స్ అన్నీ దొరుకుతుంటాయి. సో ఛానల్ డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, ఇక్కడ ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వండి. మీకు కావాల్సినటువంటి ఆబ్జెక్టివ్ బీట్స్ అనేవి చూసుకోవచ్చు. సో కంటెంట్ వైజ్గా ఉన్నాయని కూడా ఈ ఛానల్లో మనం పోస్ట్ చేస్తాం. సో ఈరోజు ఈ టాపిక్ సంబంధించి ఎట్లా ట్విన్స్ ఫామ్ అవుతారు అనే దానికంటే ముందు ఈ మధ్య వచ్చిన 10 మెంబర్స్ ఎవరైతే పిల్లలు 10 మంది పిల్లలు పుట్టారో ఒక ఆఫ్రికన్ ఉమెన్కి అనేది రీసెంట్గా సర్క్యులేట్ అవుతున్న న్యూస్. సో అలా ఉన్నటువంటి కండిషన్ కాకుండా ముందు నార్మల్ ఏంటి అనేది చూద్దాం. నార్మల్గా చూసుకున్నట్లయితే ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది ఒక మెన్స్ట్రల్ సైకిల్లో. ఒక స్పెమ్ అంటే స్పెమ్స్ అనేవి మిలియన్స్ రిలీజ్ అయినప్పటికీ వాటి నుంచి ఒకే స్పెమ్ అనేది ఎగ్ని రీచ్ అవుతుంది. సో ఒకే స్పెమ్ ఎగ్గును రీచ్ అయినప్పుడు ఇదే మోనో ఏదైతే హ్యాప్లాయిడ్ కండిషను స్పెమ్ హ్యాప్లాయిడ్ కండిషన్ ఉండి ఓతర్ టుగెదర్ ఫామ్ ఏ జైగోట్. జైగోట్ డిప్లాయిడ్ కండిషన్ ఉంటుంది. 50% మదర్ నుంచి 50% ఫాదర్ నుంచి వచ్చేటువంటి క్రోమోజోమల్ కంటెంట్ అంతా మిక్స్ అయ్యి జైగోట్ క్రియేట్ అయ్యి జైగోట్ అనేది నార్మల్గా నెంబర్ ఆఫ్ స్టేజెస్ దాటుకుంటూ వచ్చి అది కాస్త డెవలప్ అయ్యి క్లీవేజ్కి అంటే ఏదైతే క్లీవేజ్ ప్రాసెస్కి అండర్ అంటే ఉన్నటువంటి క్లీవేజ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ అయ్యి తర్వాత ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా టూ మచ్ అంటే ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా మొత్తం ట్రాన్స్ఫర్ అయ్యి యూటరస్లో వచ్చి ఫిక్స్ అవుతుంది. సో ఆ యూటరస్లో ఆ సింగిల్ జైగోట్ ఏదైతే ఉందో తర్వాత బేబీగా డెవలప్ అవుతూ వస్తుంది, తర్వాత పార్చులేషన్ జరుగుతుంది. సో ఇది రెగ్యులర్గా జరిగేటువంటి ప్రొసీజర్. కానీ ఫాలోపియన్ ట్యూబ్లో ఈ యొక్క ఫర్టిలేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ట్విన్స్ క్రియేట్ అయ్యేటప్పుడు ఎన్ని టైప్స్లో క్రియేట్ అవుతారనేది చూద్దాం. ఫస్ట్ వన్ ఇది ఏదైతే ఉందో చూడండి, ఎగ్ స్పెమ్. సో రెండు ఫ్యూజ్ అయిన తర్వాత జైగోట్ క్రియేట్ అయింది, విచ్ ఇస్ డిప్లాయ్. నార్మల్ కండిషన్ అయితే క్లీవేజ్ తర్వాత ఫాలోపియన్ ట్యూబ్ నుంచి యూటరస్ గర్భాశయానికి వెళ్ళి గర్భాశయంలో ఉండటం జరుగుతుంది. కానీ ఇన్ కేస్ ఆఫ్ ఐడెంటికల్ ట్విన్స్, ఇద్దరు ఒకేలాగా ఉండి సేమ్ సెక్స్ అయ్యి ఒకే రకమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి వాళ్ళు ఐడెంటికల్ ట్విన్స్ అంటాం. సో ఆ ఐడెంటికల్ ట్విన్స్ అనేవాళ్ళు ఎలా క్రియేట్ అవుతారు చూద్దాం. సో స్పెమ్ ఎగ్ నార్మల్ ప్రొసీజర్, ఒకే ఎగ్ ఉంది ఒకే స్పెమ్ ఉంది, రెండు ఫ్యూజ్ అయ్యి డిప్లాయిడ్ కండిషన్. బట్ జైగోటిక్ కండిషన్లో మాత్రం జైగోట్ స్ప్లిట్ అయ్యి టూ ఈక్వల్ పార్ట్స్గా అంటే ఇలా టూ ఈక్వల్ పార్ట్స్గా డిఫరెంట్ జైగోట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఉన్నది జైగోట్ ఒకటే, బట్ ఇలా స్ప్లిట్ అవటం వల్ల మనకి ఆఫ్ స్ప్రింగ్ ఎవరైతున్నో పిల్లలు ఎవరైతున్నారో ఇద్దరు ఉన్నట్టు జరుగుతుంది. ఒకే జెనెటిక్ కాంపోజిషన్ ఒకే రకమైనటువంటి సెక్స్ అనేది మ్యాక్సిమం ఇక్కడ చూడవచ్చు. సో అలాంటి ట్విన్స్ని మనం అదేంటంటే ఐడెంటికల్ ట్విన్స్ అంటారు. సో జైగోట్ ఒకటే కాబట్టి మోనో జైగోటిక్ ట్విన్స్ అనొచ్చు లేదా ఐడెంటికల్ ట్విన్స్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది. సో వీళ్ళల్లో ఎక్కువ శాతం ఒకేలా ఉంటారు చాలా వరకు. సో మ్యాక్సిమం వాళ్ళ యొక్క సెక్స్ కూడా సమ్టైమ్స్ ఇద్దరు మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేల్ అంటాం ఇక్కడ చూడవచ్చు అనమాట. మరి అలా కాకుండా డిఫరెంట్గా ఎట్లా వస్తుంది చూద్దాం. సో ఇప్పుడు నేను చెప్పేటువంటి కండిషన్ ఏదైతే ఉందో ఫెటర్నల్ ట్విన్స్, సో డైజైగోటిక్ ట్విన్స్ అని అంటారు. ఫెటర్నల్ ట్విన్స్ ఎలా క్రియేట్ అవుతారంటే మనం ఎప్పుడైనా సరే ఒక మెన్స్ట్రుల్ సైకిల్కి ఒకే ఎగ్ రిలీజ్ అవుతుందని చెప్తాం ఫీమేల్. అలా కాకుండా ఒక మెన్స్ట్రుల్ సైకిల్లో కాకుండా ఒకే కాకుండా సూపర్ ఓవులేషన్, అది అండోత్సర్గం అంటారు. సూపర్ ఓవులేషన్ ద్వారా ఒకటి కంటే ఎక్కువ ఎగ్స్ రిలీజ్ అవుతుంటాయి కొంతమంది. అది రేర్ కండిషన్, ఎందుకు అట్లా జరుగుతుంది అనేది ఇప్పటికి మనకు తెలియదు. సో సూపర్ ఓవులేషన్లో ఎక్కువ ఎగ్స్ రిలీజ్ అయినప్పుడు ఆ ఎగ్స్ రిలీజ్ అవటం తప్ప కాదు, కోఇన్సిడెన్స్ ఏంటంటే బోత్ అంటే టూ ఎగ్స్ రిలీజ్ అయ్యారనుకోండి, టూ ఎగ్స్ కూడా టూ సపరేట్ స్పెమ్స్ తోటి ఫెర్టిలైజ్ అయితే, మామూలుగా అయితే ఒకటే ఫెర్టిలైజ్ అవ్వాలి అవుతుంది, బట్ ఏదైనా సిమిలర్ ఎందుకనేది రీజన్ ఇంకా తెలియదు, టూ ఎగ్స్ రిలీజ్ అయినప్పుడు టూ ఎగ్స్ కూడా టూ స్పెమ్స్ తోటి ఫెర్టిలైజ్ అయితే ఆటోమేటిక్గా అవి డిఫరెంట్ జైగోట్స్గా క్రియేట్ అవుతాయి, రెండు అయితే డైజైగోటిక్ ట్విన్స్ అని చెప్తుంటాం. దోస్ ఆర్ ఆల్సో కాల్డ్ అస్ ఫెటర్నల్ ట్విన్స్ అంట. సో చూడండి ఇక్కడ ఇక్కడ నేను చెప్పేటువంటి గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఎగ్ ఒకటి స్పెమ్, డిఫరెంట్ స్పెమ్, గ్రీన్ కలర్ కాకుండా బ్లాక్ కలర్లో ఒక ఎగ్ డిఫరెంట్ స్పెమ్, బోత్ ఎగ్స్ ఆర్ ఫర్టిలైజ్డ్ బై డిఫరెంట్ స్పెమ్స్. ఇలా ఉన్నప్పుడు ఇటువైపు ఒక ఫీటస్ లాగా మనం ఇక్కడ గీస్తున్నాం. సో ఈ జైగోటిక్ కండిషన్లో చూస్తే గ్రీన్ కలర్లో ఒకటి బ్లాక్ కలర్లో ఒకటి ఇలా
టూ ట్విన్స్, ఎవరైతే ఉన్న ట్విన్స్ కానీ ఇద్దరే టూ ఫీటస్ క్రియేట్ అవుతున్నాయి, అలా ఉన్నటువంటి వాళ్ళు ఒకేసారి డైజైగోటిక్ ట్విన్స్గా క్రియేట్ అవుతుంటారు. ఈ టూ కండిషన్స్ నార్మల్గా చూసేటువంటివి, అంటే నార్మల్ తెలుసు అందరికీ, ఐడెంటికల్ ట్విన్స్ ఓకే, డైజైగోటిక్ ట్విన్స్ తర్వాత ఉన్నటువంటి కండిషన్ ఏదైతే ఉందో దాన్ని సూపర్ ఓవ్యులేషన్. టూ ఎగ్స్ రిలీజ్ అయ్యటం కాదు, టూ అంటే ఫోర్ సిక్స్ ఎయిట్ అలా రిలీజ్ అయ్యి, అలా రిలీజ్ అయ్యే నెంబర్ ఎగ్స్ ఏవైతే ఒకేసారి ఫర్టిలైజ్ అయితే, సో స్పెమ్స్ ఒక్కొక్క స్పెమ్ ఒక్కొక్క పర్టికులర్ స్పెమ్ ఏదైతే ఉందో ఒక ఎగ్ను ఫర్టిలైజ్ చేస్తే, అలా ఉన్నటువంటి ఆ యొక్క ఎగ్స్ అన్ని ఫర్టిలైజ్ అయినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ సిక్స్ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ అనేది రావటం మనం చూడొచ్చు. బాగా ఇమేజ్ అంటే బాగా ఓల్డర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కూడా ఒక్కోసారి ఏమవుతుందంటే ఎగ్స్ అన్నీ సూపర్ ఓవ్యులేషన్ అంటే ఉన్నదానికంటే అధికమైన మెన్స్ట్రుల్ సైకిల్లో ఒకటి రావాలి, అందుకంటే ఎక్కువ ఒకేసారి రిలీజ్ అవుతుంటాయి. సో అలాంటి ఏవైతున్నా అలాంటి కండిషన్స్లో కూడా ఇవి జరుగుతుంటాయి. అండ్ ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, ఈ రెండు నార్మల్ ఉండే కండిషన్స్ అయితే రేర్ కండిషన్స్, అసలు ఎందుకు అలా అవుతాయి రీజన్ కూడా చాలామంది తెలియదు. సో మోర్ దాన్ టూ ఎగ్స్ రెండు కంటే ఎక్కువ ఎగ్స్ రిలీజ్ అయినప్పుడు అవి కూడా ఎక్కువ స్పెమ్స్ తోటి ఫర్టిలైజ్ అయితే ఆటోమేటిక్ ఇలాంటి కండిషన్స్ అనేవి మనం చూడొచ్చు అనమాట. సో వచ్చినటువంటి ప్రతి ఎగ్ ఒక స్పెమ్ తోటి ఫర్టిలైజ్ అయ్యి సిక్స్ అయితే సిక్స్ ఫర్టిలైజ్డ్ ఎగ్స్, సెవెన్ అయితే సెవెన్ ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అనేవి అవి కాస్త జైగోట్గా టర్న్ అయ్యి తర్వాత రిమైనింగ్ రిప్రొడక్టివ్ సైకిల్ అంతా రిమైనింగ్ ఫర్టిలైజ్డ్ సైకిల్ అంతా జరుగుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో మనం చెప్పేటువంటి సిక్స్ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ అనేది క్రియేట్ అవుతూ జరుగుతుంది. రేర్ కండిషన్, బట్ ఎందుకు రీజన్ అని ఇంకా తెలియదు. సో అలాంటి క్రియేటెన్స్లో జరుగుతుంది. మీరు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి ఈ టూ టైమ్స్ ఉంటూనే ఉంటారు, ఐడెంటికల్ ట్విన్స్ డైజైగోటిక్ ట్విన్స్. అలా కాకుండా జైగోట్ కండిషన్స్ ఫ్యూజ్ అయ్యి కూడా పుట్టినట్టయితే వాటిని అతుక్కోని కవలలు అంటే అమ్మడ కవలలు అని ఇట్లా చెప్తుంటారు, కంజాయిన్సీస్ ఏదైతే ఉందో అలా చెప్తుంటారు. సో ఆ ట్విన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతుక్కొని పుట్టేటువంటి కవలలు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. సో దాని అనుకున్నట్టు అంటే చెప్పడం న్యూస్ ఛానల్లో చెప్తుంటారు కానీ దాని అనుకున్నటువంటి సైన్స్ ఏదైతే ఉందో ఇదనమాట. Thank you for watching.